దాదాపు 27 కితం మొదలైన తోటపల్లి ప్రాజెక్టు మేము పూర్తి చేశామంటే మేము పూర్తి చేశామని ప్రస్తుతం వైసీపీ టీడీపీ నాయకులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే తోటపల్లి ప్రాజెక్టు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు, దానికి ఇంకా మరొక 150 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తుంటే, తోటపల్లి ప్రాజెక్టును ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం పట్టించుకోలేదు, పూర్తి స్థాయిలో ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్పి టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్న పరిస్థితి. అసలు తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఎంత ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి, తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఏ ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు, ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. సీఎం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు తోటపల్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు, దానిపైనే ప్రస్తుతం రెండు పార్టీల నాయకులు కూడా కామెంట్లు చేసుకుంటున్న పరిస్థితి. అసలు తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, అసలు తోటపల్లి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అనేది మనకి మనతో మాట్లాడేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి పెద్ద చర్చ, అంటే రెండు పార్టీల నాయకులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో తోటపల్లి ప్రాజెక్టును మేము పూర్తి చేసాం, మేము శంకుస్థాపన చేసాం, మేమే పూర్తి చేస్తామని వైసీపీ నాయకులు చెప్తుంటే, ఆ ప్రాజెక్టును 2014 నుంచి 2019 మధ్యలో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి దాదాపు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు చెప్తున్నారు. అసలు కానీ మళ్ళీ ఇప్పుడు మరలా ఒక 150 కోట్లతో దానికి మళ్ళీ టెండర్లు పిలిచామని ప్రస్తుతం వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు తోటపల్లి ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంది, ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది, మీకు ఏమైనా మీ దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? తోటపల్లి ప్రాజెక్ట్ అనేది విజయనగరానికి ఒక ఆశాదీపం, ముఖ్యంగా వెనకబడిన ఈ జిల్లాకి నీటి వనరులు ఎక్కువే ఉన్నాయి, వర్షపాతం ఎక్కువ ఉన్నది. ఎన్ని ఉన్నప్పటికీ పాలకులు చిత్తశుద్ధి లోపం వల్లనే ఈ సమస్య జరుగుతున్నది. గతంలో కూడా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పుడు కూడా నిర్వాసితుల్ని నిర్లక్ష్యం చేయటం, పట్టించుకోకపోవడం, ఇవన్నీ చాలా సమస్యలు జరిగినాయి. దాన్ని సిపిఎం పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాడింది, నెల తరబడి జైలుకెళ్ళడం, కాల్పులు జరగడం ఇవన్నీ జరిగినాయి. ఆ మేరకు కొంత ఏదో చేశారు, కానీ ఈరోజుకి వచ్చేసరికి సరే ప్రారంభం ఎవరు చేసినా, దాన్ని ముగింపు ఎవరు పలికినా అంటే మొత్తం కొలిక్కి అయితే రాలేదు. ఈవేళ 150 కోట్లు కాదు, ఇంకో 150 కోట్లు కూడా అవసరం ఉంటుందేమో. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఇదంతా వచ్చిన నీరు కానీ కాలువలు కానీ, ఎడమ కాలువ కొంత పని జరిగినప్పటికీ కొంత నీరు వెళ్తున్నప్పటికీ, వెళ్ళినంతా ఎక్కువగా శ్రీకాకుళంకి ఆ ప్రాంతానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. సరే వాళ్ళకేనే ఇవ్వాలి, ఇవ్వకూడదని కాదు. కానీ ఈ జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ని ఇటు చివర్లకు రావడానికి డబ్బులు ఖర్చు పెట్టి కాలువలు పొడుగులు తీయించడం కానీ, ఇంకా పనులు కట్టడం కానీ, మధువులు కట్టడం కానీ, మొత్తం ఛానల్ కంప్లీట్ చేయడం కానీ, ఈ పని పూర్తిగా రాలేదు. ఇంకొక 100,000 ఎకరాలకి నీరు రావాల్సిన అవకాశం ఉంది, అంత పెద్ద ప్రాజెక్ట్ అది. కాబట్టి అది దానికి అంతం పలకడం లేదు. ఎందుకంటే చిత్తశుద్ధి లేక ఇప్పుడు ఈ 4 ఏళ్ళైంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు, కొంత నడిచింది, కొంతమందికి నీరు వెళ్ళింది, కొంతవరకు వచ్చింది. కానీ ఈరోజుకి వచ్చేసరికి ఆ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయంటే, ఇప్పటికి మీరు చెప్పినట్టు 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు కావాలని అడుగుతున్నాం ప్రజల తరపున. మేము మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఎక్కడెక్కడో తగలెడుతున్నారు, వేల కోట్లు తగలబెడుతున్నారు. ఇక్కడ రైతాంగము, ఒక 2 జిల్లాల సమస్య వేలాది లక్షలాది ఎకరాలకి వెళ్తుంది. కరువు ప్రాంతము, కరువు బ్రతకలేని పరిస్థితి, వలసలు పోతున్నారు. ఈ పెట్టుబడి, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేటాయిస్తే జరుగుతుంది. కానీ ఈ 4 ఏళ్ళలో ఎక్కడ వేసేవారా గొంగళి అంటే అక్కడే ఉంది తప్ప ఒక్కడికి ముందుకెళ్ళింది ఏమి లేదు. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయించింది తక్కువే, పనులు జరిగింది తక్కువే, అసలు ఆ ప్రాజెక్టు చూడటమే కరువైంది. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎవరేం చెప్పుకున్నా, ఇక్కడ రైతాంగానికి కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ, అటు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రజానీకానికి రైతాంగానికి ఒరిగింది అయితే ఏమి లేదు. అది కేవలం వీళ్ళతో నిర్లక్ష్యం. ఎందుకంటే వీళ్ళ పెదవులు, వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ తాలూకా ఇవి ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం తప్ప రైతాంగం కోసం, జిల్లా అభివృద్ధి కోసం ఆలోచించింది లేదు. ఇంకొక 200-300 కోట్లు, ఇప్పుడు 150 అంటారు, 150 కూడా చాలదు, ఇంకొక 300 కోట్లు కానీ కేటాయించినట్టయితే చివరిదాకా, చివరిదిట్టు గొర్ల, నెల్లిమర్ల, ఈ ఏరియా అంతా, ఇటు రావాలి చీపురుపల్లి, ఈ ఏరియా కూడా ఈ చివరికి చివరిదాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ చివరిదాకా నీరు వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే కాలువలు పని పూర్తి కాలేదు, ఇంకా చివరిదాకా అవ్వలేదు పని. ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఆ నవరి కాలనీ ఆ ప్రాంతం ఉంది, అక్కడ దానికి ఇంకా 4-5 గ్రామాలు నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వర్షం పడితే ఇంకా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. వాళ్ళకి పూర్తిస్థాయిలో నిర్వాసితులకి పూర్తిస్థాయిగా పునర్వాసం కల్పించలే. వాళ్ళకి ఆ సమస్య ఉంది, రైతులకి ఈ సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్న కొట్లాట విమర్శలు తప్ప నిధులు కేటాయించి చిత్తశుద్ధితో జరిగింది ఏం లేదు. ఇప్పుడు మనం తారక్రామం చూస్తున్నాం, ఇది కూడా అదే పరిస్థితి. నిర్వాసిత సమస్య తీవ్రంగా ఉంది, 24,000 ఎకరాలకి ఇక్కడ నీరు వస్తుంది, కానీ ఈరోజు అది పరిపూర్తి కాలే, నిర్వాసితులకు న్యాయం జరగలే. కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, వాళ్ళ మీద ఇంతవరకు విమర్శించారు, మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు దానికి భిన్నంగా ఏం లేదు.
దీనికి వారిని భిన్నంగా ఏమీ ఈ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. అందుకని మేము సిపిఎం పార్టీగా కోరేది ఏంటంటే, మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల పట్ల రైతాంగం పట్ల ఏమాత్రం చేయాలని అనుకున్నా, ఇది పెద్ద సమస్య కాదు. ఇది 200 కోట్లు 300 కోట్లు పెద్ద సమస్య కాదు. వేల కోట్లు లూటీ అయిపోతున్నాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఎక్కడెక్కడ తీసుకెళ్లి పెడుతున్నారు. మనం మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుసు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక భాగం మనం చూస్తే పారిశ్రామిక ప్రాంతం విడిచిపెడితే రూరల్ అంతా కలుపుకుంటే అన్నిటికంటే మొత్తం రాష్ట్రంలో వెనకబడింది. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా బాగా వెనకబడింది. కాబట్టి వెనకబడిన జిల్లాకి నీటి వనరులు ఉన్నాయి, ఆ నీటి వనరులు వినియోగం చేయడంలో దానికి డబ్బులు ఖర్చు పెట్టి నిధులు కేటాయించి చేసినట్టయితే ఖచ్చితంగా ప్రతి సెంటుకి నీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తోటపల్లి దగ్గర నుండి ఇక్కడ వరకు చిన్న చెత్తకు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేదు, తోటపల్లి మీద శ్రద్ధ లేదు, ఈ ప్రభుత్వం చింతత ప్రాజెక్టుల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఎంతసేపు తన పార్టీ సంక్షేమ పథకాలు ఏది బియ్యం ఇచ్చాను, పప్పు ఇచ్చాను, రేషన్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, డబ్బులు పంచుతున్నారు, కానీ అభివృద్ధి అనేది పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, ఇరిగేషన్ పరంగా అభివృద్ధి లేదు. ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి నీరు వచ్చి ఎక్కువ భూమి బీడు పడిపోతుంది, ఆ భూమికి నీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, నీరు ఉన్నది, వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టి చేయించే నాదుడు లేడు. అది ఈ జిల్లాకి ఈ ప్రాంతానికి పెట్టిన మరి దురదృష్టమా అదృష్టమా మేము చెప్పలేము, కానీ ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. ఈ టైంలోనైనా ఇప్పుడు నిధులు కేటాయించి 300 కోట్లు కేటాయిస్తే చివరి ఆఖరి దాకా నీరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పని చేయాలని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటన తోటపల్లి పర్యటనకి వస్తున్నాడు కాబట్టి వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్న పరిస్థితి, ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, సెల్ఫీలు తీసుకోవడానికి వస్తాడా అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో పొంగనూరులో మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అలాంటి విధ్వంసం ఇక్కడ సృష్టించడానికి చంద్రబాబు వస్తున్నాడా అని చెప్పి వైసీపీ నాయకులు క్వశ్చన్ చేసిన పరిస్థితి. విధ్వంసాలు ఇవన్నీ వారు సృష్టించుకున్నవి, ఎవరేం చేసుకున్నారో అది మనకు సంబంధం లేదు. కానీ రాజకీయ పార్టీలు పర్యటన చేస్తారు, ప్రజల దగ్గరికి వెళ్తారు, సమస్యలు తెలుసుకుంటారు. ఈయన కూడా పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నాడు, ఒక సంవత్సరం మొత్తం పైన మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చేశాడు. ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళడం తెలుసుకోవడం తెలియక కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే మీరేమి చేయలేదు, ఆయన ఏం చెప్పాడో ఏమన్నాడు కాదు, మనం కూడా ఏం చేసామని ఆత్మహత్య చేసుకోవాలి. ఈ లోపల మనం ఏం చేసాం కాబట్టి రాజకీయ పార్టీ దాని ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడా చేయడా అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ మేము కోరుతుంది ఏంటంటే ఇద్దరికి సబ్సిడీ లేదు, మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఆయన చేసిన టైంలో కూడా సరిగ్గా చేయలేదు, పోలీసు కాల్పుల దాకా వెళ్ళినాయి, అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాడితే తప్ప నిర్వహించిన న్యాయం చేయలేదు. ఆ పొద్దుకు నీరు వెళ్ళిందంటే అప్పుడు ఆ రోజున సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు రైతు సంఘాలు పోరాడిన ఫలితంగానే ఆ రోజు ప్రాజెక్టు కట్టడం కానీ నీరు వెళ్ళడం కానీ దాని మిగతా పనులు పూర్తి చేయడం కానీ పోరాటంతో ఆ రోజు కూడా జరిగింది. ఆ రోజు కూడా సక్సెస్ చేసినామని చెప్పండి మాకు సిపిఎం పార్టీకి, మేము ఈరోజు అడుగుతున్నాం వారికి కానీ వీరికి అదే ప్రశ్న. మీరు వీళ్ళు వచ్చిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అధికారం వచ్చింది, మీరు మాత్రం ఏం చేశారు, మీరు కూడా చేయట్లేదు. పార్టీలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, మనుషులు మారుతాం తప్ప అభివృద్ధి మాత్రం ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా శూన్యం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇది పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఒకళ్ళు వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల్ని, టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప అభివృద్ధిలో ఏమాత్రం ముందడుగు వేయట్లేదు. ఉత్తరాంధ్ర అంటేనే, విజయనగరం అంటేనే వ్యవసాయ ఆధారిత జిల్లా అయితే వ్యవసాయం పైనే ఆ ప్రాజెక్టులున్నా నీళ్లున్నా వాటిని సరైన దిశలో నడిపించలేక ఉత్తరాంధ్రను లేదంటే విజయనగరం జిల్లాను వెనుకబాటు అయ్యేలా ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి సిపిఎం నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం పర్టికులర్ ప్రాజెక్టుకి సంబంధించి నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే సిపిఎం నాయకులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో భానుప్రసాద్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా.